మీరు ఎంతమంది చంద్రయాంత్రి లైవ్ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఇది మన ఇండియన్స్ కి అందరికి చాలా ప్రౌడ్ మూమెంట్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చంద్రయాంత్రి సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది కదా మూన్ మీద, సక్సెస్ తో లాభం ఏంటో తెలుసుకుందాం. చంద్రుడి మీద అడుగు పెట్టాలని ప్రపంచంలోని చాలా దేశాలు కనీసం ప్రయత్నించే స్థాయిలో కూడా లేవు. కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఇండియా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ రాకెట్లను స్పేస్లోకి పంపిస్తోంది. రష్యా, చైనా, అమెరికాలతో పోలిస్తే మన దేశం చాలా దశాబ్దాల ఆలస్యంగా రాకెట్లు ప్రయోగాలు మొదలుపెట్టింది. కానీ ఆ దేశాలు పోల్చితే చాలా తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయడం విశేషం. ఇప్పటికి వరకు రాకెట్లు ప్రయోగించాలంటే ప్రపంచంలోని అనేక దేశాలు నాసా వైపు చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ భారత్ ఇప్పుడు చేసే ప్రయోగాలన్నీ సక్సెస్ అవుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ మనల్ని ఆశ్రయిస్తాయి. నాసాతో పోలిస్తే మన దగ్గర ప్రయోగాల ఖర్చు కూడా తక్కువే. అందుకే ఇకపై ప్రపంచ దేశాలన్నీ తమ అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రోను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. మనకు ఇస్రోలో పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్తులో రెట్టింపు బడ్జెట్తో రాకెట్ ప్రయోగాలు చేసేందుకు వీలుంటుంది. చంద్రయాన్ 3 ప్రధాన లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్, రెండవది చంద్రుడిపై రోవర్ ప్రజ్ఞాన్ సంచరించడం, మూడవది ల్యాండర్ విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై సంచరిస్తూ పరిశోధనలు చేయడం.